లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం తెలంగాణ నైన్టీ నైన్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ ఫోర్ అండ్ ఎపిసోడ్ ఎయిటీ సెవెన్ అండ్ హౌస్ మేట్స్ అందరూ సేఫ్ గేమ్ ఫ్రెండ్షిప్లు అన్నీ మానేసి కంప్లీట్గా గేమ్ పైన కాన్సన్ట్రేట్ చేసినారు హండ్రెడ్ పర్సెంట్ టాస్క్లో ఇస్తున్నారు ప్రతి ఒక్కరూ వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళతో ఎంతైతో అంతైతే స్ట్రాటజీ కానీ మైండ్ గేమ్ కానీ ఏదన్నా ఇంప్లిమెంట్ అయితే చేస్తున్నారు ఫైనల్ వీక్కి వెళ్ళడానికి టాప్ ఫైవ్లో ఉండడానికి సో ఈరోజు రేస్టో ఫినాలే టాస్క్ అయింది అందులో ఎవరు ముందుకెళ్ళినారు ఎవరు ఏ ముగ్గురు ఎలిమినేట్ అయిపోయినారు రేస్టో ఫినాలే నుంచి చూసుకునే ముందు హైలైట్స్లోకి వెళ్దాం అండ్ ఈరోజు అఖిల్ వాళ్ళ ఫ్యామిలీ ఫోటో తీసుకొని నేను దిమాగ్తో ఆడిందంట నేను దిల్తో ఆడలేదంట అని చెప్పి చెప్పుకొని బాధపడుతున్నాడు ఏడ్చిండు కూడా ఆ తర్వాత మోనల్ వచ్చి అఖిల్ గురించి హారిక చెప్తుంది అఖిల్కి తెలుసు ఏం మాట్లాడితే ఎట్లా దిప్పేయాలో ఒక దాంట్లోకి వెళ్ళి ఇంకో సబ్జెక్ట్కి ఎట్లా తీసుకెళ్లాలో బాగా తెలుసు అఖిల్కి అని చెప్పి హారికతో బిచ్చింగ్ చేస్తుంది యాక్చువల్గా ఆ పని తెలిసింది ఒకే ఒక కంటెస్టెంట్ మోనల్ ఒక్క సబ్జెక్ట్ ఇష్టపెడితే ఆ సబ్జెక్ట్ని కట్ చేసి ఆర్ అక్కడికి ఎన్ చేసే టాలెంట్ బిగ్ బాస్ హౌస్లో మోనల్ కంటే బాగా ఎవరికి తెలియదు మోనల్ కన్నింగ్ ఫాక్స్ సీరియస్గా చెప్తున్నా ఎంత కన్నింగ్ అంటే అంత కన్నింగ్ ఏదైనా తనకి యాంటీ టాపిక్ వస్తే ఆ నెగిటివ్ టాపిక్ వస్తే దాన్ని అక్కడ కట్ చేసేస్తుంది అండ్ ఇది సేమ్ టు సేమ్ అఖిల్ చేస్తాడని చెప్పి మోనల్ చెప్తుంది అఖిల్ చేస్తాడు చేయడు కొన్ని కొన్ని విషయాలు చేసిండేమో కానీ కన్సిస్టెంట్గా ఆ కన్నింగ్నెస్ని చూపెట్టి చూపెట్టింది మాత్రం నా దృష్టిలో మోనలే ఆ తర్వాత సోహెల్ వచ్చి అఖిల్తో మాట్లాడుతుడు ఏమని నువ్వు మోనల్ని ఎందుకు నామినేట్ చేస్తావని సోహెల్ మంచోడు లాగా అనిపిస్తు అనిపిస్తుండ అవుదాం అనుకుంటుండ నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే మోనల్ చేసిన విషయాలు సోహెల్కి తెలియదా చీపు అన్నది అంతకు ముందు మధ్యలో సోయ మోనల్ దిక్కర్ చేసి ఫిట్టింగ్ పెట్టేది ప్రతి ఒక్కటి సోయల్ చూసినప్పటికీ కూడా తోటి వచ్చి మోనల్తో ఎందుకు నామినేట్ అనడం నాకు అర్థం కాలేదు అతను మంచోడ్లాగా అనిపిస్తున్నాడు లేకపోతే గేమ్లో స్టార్టర్ చేయాలి లేకపోతే నిజంగానే మోనల్తో ఫ్రెండ్ అయ్యిందా లేకపోతే బిగ్ బాస్ మన నాగార్జున అట్లా ఏ చీపో ఇట్లా అన్నాడు కదా సో దాన్ని కవరింగ్గా నాకు అర్థం కాలేదు మేబీ మోనల్ కూడా ఫ్యాన్స్ ఉన్నారు ఆమెతో కూడా మంచుకుంటే మనకి అడ్వాంటేజే అని అనుకొని చూస్తుండో నాకైతే క్లారిటీ లేదు దానికి అఖిలు చాలా సీరియస్ అని నువ్వు ఓడివిరా నేను నామినేట్ చేయాలో ఓవర్ని నామినేట్ చేయమని చెప్పేది కానీ చెప్పు ఓవర్ని నామినేట్ చేయాలో అలా చేస్తా అన్నాడు అట్లా కాదు కూర్చొని మాట్లాడదామని అంటే ఏంది కూర్చుని నేను కూర్చొని ఇక్కడ నుంచొని మాట్లాడుతుంటే అది ఇద్దరి మధ్యలో చిన్న గొడవ టైప్ అయితే అయింది కానీ సోహెల్కి క్లియర్ కట్గా అర్థమవుతుంది మోనల్ పైన ఒక తెలియని సాఫ్ట్ కార్నర్ అయితే ఉంది ఎందుకు అంటే హర్యానా అవినాష్ తోటి చెప్తుంది ఏమని ఆమె హండ్రెడ్ పర్సెంట్ ఇస్తుంది ఆమె ఎఫర్ట్ పెడుతుంది కదా కనపడుతుంది కదా అని అవును పెడుతుంది సోహెల్ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెడుతుంది ఓవర్ పెట్టట్లే అని అన్నట్లేదు కానీ మీరు ఫస్ట్ వీకెళ్ళి నీ నువ్వు పెట్టిన ఎఫర్ట్ ఆర్ అవినాష్ హరియానా హారిక బిజీత్ వీలు పెట్టిన ఎఫర్ట్ తోటి మోనల్ని కంపేర్ చేసుకుంటే మోనల్ ఈక్వల్ ఎఫర్ట్ పెడుతుందా అదే గతం గత ఎందుకు మాట్లాడుతూ అది అయిపోయింది అని అంటారా లేదు బిగ్ బాస్ హౌస్లో మోనల్ చెప్పిన ప్రకారమే ఫస్ట్ ఫ్రమ్ డే వన్ టిల్ నౌ కౌంట్ సో ఆ లాజిక్ ప్రకారం మోనల్ ఎఫర్ట్ పెట్టలేదు అండ్ మోనల్ నెగిటివ్ అనుకుని నాకేం ప్రాబ్లం లేదు అండ్ ఫస్ట్ ఆమెను వెళ్ళిపోయి మిగతా తెలుగు కంటెస్టెంట్ అందరూ టాప్ సిక్స్ ఉండడం నాకు ఆశ ఉంది కానీ అవినాష్ లేదు నేనే పోతా ఫస్ట్ అంటుండు మోహనల్ని పంపియాడంట మనోడే బయటకు వస్తాడంట ఫస్ట్ అది కూడా ఎందుకో చూద్దాం ఆ తర్వాత రేస్ టు ఫినాలే రేస్ టు ఫినాలే అయిందనమాట రేస్ టు ఫినాలే టాస్క్ వచ్చేసి ఏం లేదు ఒక కవ్వు ఉంటుంది అదే మామూలు మన బాహుబలి సినిమాలో లాంటి కవ్వు ఉంటుంది కదా బఫెల్లో ఇది ఇక అదే పర్సనాలిటీ టైపు కవ్వు ఉంది ఆ కౌకి ఆర్టిఫిషియల్ పాలు వస్తాయి ఫేక్ పాలు ఆ దానితోటి మగ్గులతోటి మాళ్ళు మిల్క్ పిండి పట్టి అలా గ్లాస్లలో నింపుకోవాలి ఎవరి దగ్గర ఎక్కువ బాటిల్స్ ఉంటారో వాళ్ళు నెక్స్ట్ రౌండ్కి వెళ్తారు సో అట్లాస్ట్ ముగ్గురు ఎలిమినేట్ అయిపోతారు ఏడు మంది ఉన్నారు కదా టాప్ ఫోర్ అంటే హైయెస్ట్ టాప్ ఫోర్ బాటిల్స్ ఓవర్ దగ్గర ఉన్న వాళ్ళు నెక్స్ట్ రౌండ్కి వెళ్తారు అండ్ మిగతా వాళ్ళందరూ టు ఫినాల్ నుంచి ఎలిమినేట్ అయిపోతారు అండ్ అయింది రచ్చ ఫిజికల్గా హౌస్మేట్స్ అందరూ ఒకటే టాస్క్ అందరు ఈక్వల్గా ఫిజికల్గా కష్టపడిన టాస్క్ అయితే ఇదే హారిక అయితే ననబట్టుకొని పట్టుకొని సోహెల్ ఇద్దీ అఖిల్ ఇద్ది ఇద్దీ ఎక్కువ నాయిస్ న్యూస్ అండ్స్ హారికానే వచ్చింది నాకు అర్థమైతే హారిక ఎందుకంటే ఇది గేమ్ కదా ఇప్పుడు గేమ్లో ఎవరు ఏమన్నా పట్టుకోవచ్చు కదా నువ్వు నువ్వు నన్ను పట్టుకొని నువ్వు నేను పట్టుకుంటా అది అట్లా వినడానికి ఆక్కోడు ఉంది నాకు ఎందుకంటే నువ్వు ఫైట్ చేయాలా నువ్వు ఏడిచి సింపతి కొట్టి గట్టి గోడ్లి లేకపోతే ప్యానిక్ క్రియేట్ చేసి పట్టుకోవడం కాదు అది హారిక బాగానే వర్కౌట్ చేసింది అండ్ స్ట్రాటజీ ఏమో ఆ స్ట్రాటజీ చాలా బాగా వర్కౌట్ అయింది అండ్ హారిక టాప్ ఫోర్లో ఉంది రేస్ టు ఫినాలి ఫైనల్ ఇంకా హారిక అయితే ఉండే ఆ తర్వాత సోయల్ అఖిల్ అండ్ సోయల్ అఖిల్ ఇద్దరు కలిసి స్ట్రాటజీ స్టార్టింగ్లో ఇద్దరు ఇండివిజువల్ ఆడిగారు వర్కౌట్ అవుతలేదు అండ్ ఇద్దరు మస్కులర్ మెన్ స్ట్రాంగ్ అయితే ఆబ్వియస్గా పవర్ ఎక్కువ ఉంటుంది సో వాళ్ళు స్ట్రాటజీ ప్లే చేసారు ఇద్దరు కలిసి ఆడితే ఇద్దరు టాప్ ఫోర్ వెళ్ళొచ్చు ఎందుకంటే ఇది లాస్ట్ మ్యాన్ స్టాండింగ్ కాదు అంటే ఒక్కరు ఇప్పుడున్న యావో మిల్క్ టాస్క్లో ఒక్కరు విన్నర్ కాదు నలుగురు విన్నర్ సో ఆబ్వియస్గా మనం అలయన్స్లు చేస్తే ఇద్దరికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది ఇద్దరు కోఆపరేట్ చేసుకోవచ్చు కాబట్టి చాలా బెస్ట్ స్ట్రాటజీ చాలామంది అనుకోవచ్చు ఇది వీళ్ళందరూ గ్రూపిజం అని ఈ టాస్క్ గ్రూపిజం తోటనే ఆడాలి అట్లనే వర్కౌట్ అవుతుంది అది మాత్రం క్లారిటీ నాకు ఇద్దరు కలిసి ఆడినారు అండ్ స్టార్టింగ్లో ఆడలేదు వన్స్ వాళ్ళకి చక్కగా రాకపోయినప్పుడు స్ట్రాటజీ మార్చి ఇద్దరు కలిసి ఆడినారు అది ఒప్పుకోవాలి వీళ్ళని అండ్ వీళ్ళిద్దరు కూడా పైన ఉండే ఆ తర్వాత అఖిలు సో సోయలు లిటరల్గా స్టార్టింగ్లో వీళ్ళు అటాక్ చేసేటప్పుడు కొంచెం అగ్రెసివ్ ఉన్నప్పుడు అందరు కలిసి వర్లీర్రు బాగానే ఆ తర్వాత వీళ్ళు కొంచెం నార్మల్ అయిపోయారు కొంచెం ఎక్కువ ఫిజికల్ కాకుండా ఉన్నాడు కానీ సడన్గా అవినాష్ హైపర్ అయిపోయాడు ఫిజికల్ అయిపోయిండు నూకిండు తోసేసిండు మోనల్ వా మోనల్ దగ్గర నుంచి పాలు దొంగతనం చేసి చేసిండు పిచ్చి పిచ్చి చేసిండు ఫ్రస్ట్రేషన్ తెలుసు కదా మనకి పిచ్చోడ్ చేత రాయట్లుందో అవినాష్కి అది ఫైనల్ ఎలిమినేషన్ అనే ఫైనల్ రేస్ టు ఫినాలి అనే వారికి మనొనికి పూనకం వచ్చేసింది అండ్ పూనకం వస్తే తెలుసు కదా అవినాష్ ఫ్లిప్ అవుతాడు అండ్ మసంసారి ఫ్లిప్ అయ్యాండు అండ్ చాలా గల్లీజ్గా ఫ్లిప్పోయాడు ఎందుకు అవినాష్ ఫ్లిప్ అయ్యింది అంటున్నా అంటే మనోడు డబుల్ స్టాండర్డ్స్ ఉంటాయి ఇక్కడైనా అవినాష్ది అండ్ అవి చాలా క్లారిటీ అందరు ఉంటాయి అందరూ ఏదో ఒక దగ్గర ఓరొక ఫేవరిజం ఉంటుంది ఒక యాంటీ ఉంటారు కానీ అవినాష్ ది డబుల్ స్టాండర్డ్ సేమ్ సింగిల్ స్టాండే ఒకటి ఉంటుంది నేను సెల్ఫిష్ హర్యానా సెల్ఫిషే అఖిల్ సెల్ఫిషే సోయల్ సెల్ఫిషే అభిజిత్ హారిక్ అందరు సెల్ఫిషే కానీ మన నుండి వచ్చినంత సెల్ఫిష్నెస్ ఆ నెగి నెగిటివ్ సెల్ఫిష్నెస్ అనేది ఆన్ స్క్రీన్ పైన ఎవరిది రావట్లేదు మనం చాలా అంటే చాలా నెగిటివ్ ఇంకా పోట్ర అవుతున్నాడు అండ్ దీప్ తీసుకున్నాడు అతను మొన్న హర్యానాని హర్ట్ చేసిండు అంటే పక్కన ఇప్పుడు ఒక సింపుల్ స్ట్రాటజీ వీళ్ళకి అర్థం కాదు వీళ్ళ మూర్ఖులు ఏంటంటే అక్కడ ఇండివిజువల్ గేమ్ వల్ల అయ్యేది కాదు ఒక సపోర్ట్ ఉంటే నువ్వు డెఫినెట్గా గేమ్ ముందుకెళ్తావు అక్కడ అరియానా అడిగింది కూడా మనం సపోర్ట్ చేద్దాం కలిసి ఆడదాం అని ఏ మనోడికి చెప్తున్నా కదా ఎవరికైనా పిచ్చి ఫ్రస్ట్రేషన్లో దమ్మాకు పని చేయదు ఏం చేస్తారో వాళ్ళకి అర్థం కాదు అవినాష్ కూడా అంతే హర్యానా చెప్పినప్పుడు అట్లీస్ట్ వీళ్ళిద్దరు కలిసి ఆడినా అట్లీస్ట్ ఒక్కడని ఉంటుండే టాప్ ఫోర్లో అసలు అంత లేదు వీళ్ళకి అట్లా ఆడే తెలివే లేదు హర్యానా కానీ అవినాష్ కానీ ఇద్దరిట్లో ఎవరో ఒక ఎందుకంటే ఇద్దరు సెల్ఫిషే అట్లీస్ట్ తోటన్నా కాంప్రమైజ్ అయితే హర్యానా అవినాష్కి సాక్రిఫైస్ చేస్తుందేమో ఓరికి తెలుసు అసలు అలైన్సెస్ పెట్టుకోవాలి కదా పెట్టుకోలేదు అంత తెలివి లేకుండా అంతేకాకుండా పక్కన ఫ్రెండ్ ఉన్న అరియానా ఉన్నప్పటికీ కూడా అరియానా నేను హర్ట్ అవుతున్నా హర్ట్ అవుతున్నా అని చెప్తున్నా కూడా ఇది గేమ్ 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 అంటాడు అరే బై హర్ట్ అవుతున్నా నీ చేయి దాక్తుంది కాలు దాక్తుంది అంటే అది తీసి మళ్ళీ ప్రాపర్ హర్ట్ కాకుండా పెట్టుకోకుండా లేదు ఇది గేమ్ ఇది గేమ్ అంటాడు అది గేమే ఎవడు కాదన్నట్లే గేమ్ కానీ నీ ఫిజికల్ నీ గేమ్ ప్లే వేరే వాళ్ళకి హర్ట్ అవుతుందంటే నువ్వు అది మార్చుకోలేకపోతే వేరే రకంగా ఆడు అదే కానీ నువ్వు నాకు నువ్వు నాకు ఫిజికల్ హర్ట్ చేస్తున్నావు అంటే ఇది గేమ్ ఇది గేమ్ ఇది గేమ్ ఇది గేమ్ అంటే దాని లాజిక్ ఏముంది అండ్ ఆ తర్వాత అరి అవినాష్ ఫుల్ అగ్రెసివ్ అయిపోయిండు ఎందుకు అగ్ర అగ్రెసివ్ అయిపోయింది అంటే తన్నిందంట తన్నినట్టు నాకు కనపడలే కానీ ఇది మూమెంట్ అయితే కనిపించింది మోనల్కి అవినాష్కి అండ్ మనోడు చాలా సీరియస్ అయినాడు అండ్ మోనల్ తన్నే ఉంటుంది మోనల్ క్యారెక్టర్కి తన్నే ఉంటుంది ఆమె ఆమె కన్నింగ్ క్యారెక్టర్ కాబట్టి పక్కా తన్నే ఉంటుంది మేము వీకెండ్లో ఒకవేళ వీడియోలు చూపెడితే తెలిసిపోతుంది కానీ హండ్రెడ్ పర్సెంట్ బెట్టుగట్టు చెప్తున్నా నాగార్జున ఈ వీడియో చూపెట్టాడు నేను బాండ్ పేపర్ పైన రాసిస్తాను నాగార్జున వీడియో చూపెట్టాడు ఎందుకు అంటే అవినాష్ ఎట్లనే నెక్స్ట్ వీక్ వెళ్ళిపోతాడు మోనల్ని బ్యాట్ చేసినామనుకో ఫైదా ఏమి ఉంటుంది సో అవినాష్కే అది లైక్ తీసుకో అంటాడు ఎందుకంటే ఆమె మోనల్గా అమ్మాయి కాబట్టి నాగార్జున కూడా ఆ ఇష్యూ చేప కింద నీరులాగా చుట్టేస్తారు ఒక వీడియో చూపెట్టినా కూడా అది లైట్ అయిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ లైట్ అయిపోతుంది అది సీరియస్ ఇష్యూ అయితే కాదు కానీ అవినాష్ దానిపైన అనగానే మన మోనల్ షూ తీసి ఆయన మీదకి వచ్చింది అనుకుంటా మీదకి వచ్చిన షూ తీసి ఇసు కొట్టేవానికి ఏం చేస్తుంది అది మనం చూపెట్టలే అది మనం చూపెడితే మనకి ఆడియన్స్కి అర్థమైపోతున్నాయి క్లియర్గా ఎవరు తప్పు ఎవరు తన్నరు లేదు అనేది సో అది మనకు చూపెట్టకుండా చేసేయండి అనమాట సో అది అదేంటి అని షూ తీసి వీళ్ళందరూ కలిసి కొంచెం రియాక్ట్ అయ్యారు అవినాష్కి ఇంకా కోపం వచ్చింది నన్ను తంటున్న నన్ను తన్నింది తన్నిందని చెప్తున్నా అందరూ గమ్మునున్నారు నేను షూ తీసి పడే కానీ అందరు నా మీదకి ఎక్కిరి ఇది అన్ఫేల్ అవుతుంది అని చెప్పి ఆ పాయింట్లో అవినాష్ కరెక్టే ఆ పాయింట్లో కానీ అంత టైం ఇచ్చిండస్మెంట్స్ రియాక్ట్ అయ్యేది అంటే అంత ఫాస్ట్ ఫాస్ట్ అయిపోయింది కాబట్టి నేను ఒక కామెంట్ చేయలేను అదొక ఇష్యూ ఆ తర్వాత మనోడు నేను ఆడా నేను ఎలిమినేట్ అయిపోతా ఏడ్చి సీన్ క్రియేట్ చేసి సోయిల్ వచ్చి అట్లా కాదు ఇట్లా కాదు అని చెప్తున్నా వచ్చి ఎందుకని చెప్తున్నా అవి పిలిచిండు అవి ఆడు అని బట్ స్టిల్ మనోడు చాలా కథలు పడ్డాడు నేను ఆడా ఇది అన్ఫేరు ఇది అది అని చెప్పి లోపలికి వెళ్ళి గేమ్ అని మళ్ళీ తెలుసు కదా అవినాష్ అది తెచ్చిపెట్టాడని అది అది అన్నీ ఇచ్చపెట్టేసింది అవినాష్ గేమ్ కోసం సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది అవినాష్ హారిక కాళ్ళ దగ్గర పడినప్పుడే కథం క్లూజ్ కాళ్ళ దగ్గర లిటరల్గా కాళ్ళ దగ్గర పడడం కాదు కానీ అంటుంది అర్థం చేసుకోండి ఎందుకంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఇస్ ఇష్టపెట్టేసి లిటరల్గా ఈడ్చిండు హారిక దగ్గరికి వెళ్ళి నన్ను ఉంచు అని అది నా దృష్టిలో సెల్ఫ్ రెస్పెక్ట్ పోవడమే అది గేమ్లో హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చి హండ్రెడ్ పర్సెంటే కానీ అఖిల్ చేయలే కదా అట్లా మళ్ళీ అఖిల్ హండ్రెడ్ పర్సెంట్ ఇయ్యనట్టు ఆ గేమ్లో అది కరెక్ట్ కాదు సో మనోడు వెళ్ళిండు మాట పైన లేడు అట్లీస్ట్ మాట పైన ఉండి ఆడకపోయినా పబ్లిక్ దగ్గర సింపతి ఉంటుంది అరే విని టార్గెట్ చేసి తీసి రేమో అని ఆ స్కోప్ కూడా ఇవ్వకుండా మళ్ళీ వెళ్ళిండు అలా నీళ్ళు కలిపిండు హౌస్ మేట్స్ పాలు కలిపిండు అందరికైనా ఎక్కువ బాటిల్స్ నైన్టీన్ బాటిల్స్ తీసుకొని వచ్చు నైన్టీన్ బాటిల్స్ ఏమన్నట్టు అంటే పెద్ద ఫుల్ చేసినట్టే కదా సో ఫస్ట్ అయితే మనోడు వెళ్ళి బిగ్ బాస్ వచ్చి నీళ్ళు పాలు కలిపినవు నువ్వు ఎలిమినేట్ అన్నాడు పెద్ద ఫాలిడ్ కర్మ అనేది వస్తుంది ఎందుకు తెలుసా నువ్వు ఫిజికల్ చేసినావు స్టార్టింగ్లో అప్పుడు హర్యానా రియాక్ట్ కాలే వి హరిక రియాక్ట్ అయింది అభిజిత్ అయిన అవి వద్దు వద్దు అన్నాడు కానీ నీ పైన ఫిజికల్ అటాక్ వచ్చినప్పుడు నువ్వు దాని పెద్ద సీన్స్ ఇతర చేసినావు అది కర్మ ఎందుకంటే ఒక అమ్మాయి ఉండి హర్యానా మీ ఇద్దరి మధ్యలో అఖిల్ అండ్ మన అఖిల్ అండ్ అవినాష్ మధ్యలో నీ తల కొట్టుకుంది అరే నాకు నొప్పి అవుతుంది కానీ హర్యానా తలుచుకుంటే చేయవచ్చు కానీ చేయలేదు అది గేమ్ అంటే అది అది స్పిరి స్పోర్టివ్ స్పిరిట్ అంటే ఆ స్పిరిట్ అందరి హరికా ఉంది ఆమె కూడా గేమ్ దెబ్బ తాకినా లైట్ తీసుకుంటుంది ఆమె మోనల్ చూపెడుతుంది నాకు ఇట్లా తాకింది నాకు ఇట్లా తాకింది అని కానీ ఈ ఇద్దరు అమ్మాయిలు హరిక హరియా ఇంకా గేమ్లో ఉండడానికి కారణం ఎలాంటి యాంగిల్ లేకుండా ఎలాంటి అఫెయిర్లు లేకుండా అంటే ఆ స్పోర్టివ్ స్పిరిట్ అది అవినాష్ దగ్గర లేదు సీరియస్గా అవినాష్ దగ్గర లేదు అండ్ అవినాష్ ఫస్ట్ హెలిమెట్ ఏడు అత అబ్బీ అండ్ అఖిలికి మధ్యలో మీరు ఇద్దరు కలిసి ఆడుతున్నారా అబ్బీకి సగం గేమ్ అయ్యి ఒకరి ఎలిమినేట్ అయిపోయిన తర్వాత అయ్యో మీరు ఇద్దరు కలిసి ఆడుతున్నారు అని అడగడమే అబ్బీ నీ అర్థం కదా నీకు కూడా హారికా నువ్వు కలిసి ఆడాలి కదా ఎట్లయినా స్ట్రాటజీ ఇప్పుడు గెలవడానికి ఏమైనా చేయొచ్చు అని బిగ్ బాస్ ఒక క్లాస్ చెప్పినప్పుడు కలిసి ఆడితే ఏంది కొట్టుకొని ఆడితే ఏంది చచ్చిపోయి ఆడితే ఆడాలి అంతే అండ్ నువ్వు వచ్చి నీకు వాటర్ పాలు దొరకకపోతే నువ్వు హారికాతో నువ్వు స్ట్రాటజీ ప్లే చేసేది ఉండే అక్కడ రెండు ట్యాప్లు ఉంది ఒక్క ట్యాప్ పైన నిన్ను నువ్వు కబ్జాని పెట్టేది ఉండే నువ్వు పెట్టలే వాళ్ళు పెట్టిన దానికి వాళ్ళని బ్లేమ్ చేయడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే నీకు కూడా ఆపర్చునిటీ ఉండే వాళ్ళకి యాడెడ్ ఆన్ ఫిజికల్ పవర్ ఉన్నప్పటికీ కూడా హారిక అభిజిత్ అని తక్కువ వాళ్ళు ఈ టక్ ఆఫర్ టక్ ఆఫర్ అంటే టక్ ఆఫర్ ఇచ్చినారు వాళ్ళిద్దరు అండ్ అబ్ హారిక అయితే ప్రతి ఒక్క టాస్క్లో ఆల్మోస్ట్ అన్ని దాంట్లో ఆమె టాప్ అభిజిత్ సోహెల్తో అఖిల్ సోహెల్ తోటి ఈక్వల్గా ఉంది ఆమె ఫిజికల్ అయింది ఆమె ఓట్లో కలిసి వాళ్ళు ఇండిపెండెంట్గా ఆడింది సో అలయన్స్ లేకుండానే ఆమె అట్లా ఆడింది అలయన్స్ ఉంటే ఇంకా ఆమె ఎక్కడో ఉంటుండే సో అది అది మీరు ఆలోయించాల్సింది అండ్ అది అయిపోయింది ఆ తర్వాత హర్యానా అవుట్ అయింది పాపం హర్యానా ఆమె ఫిజికల్ పడ ముప్పో ముప్పై ఐదో నలభై కిలోలు ఉంటుంది అట్లా ఉన్నప్పటికీ ఆమె పైన ఫిజికల్ అయినప్పటికీ ఆమెని అవినాశే ఫిజికల్గా అటాక్ చేసేటప్పటికీ అఖిల్తోటి వీళ్ళతో ఆమ్ పవర్ కానీ ఎట్లనే వీక్ ఆల్మోస్ట్ ఎయిట్ ఎయిట్ బాటిల్స్ నింపింది నెక్స్ట్ ఆమె ఎక్కడ తక్కువ లెవెన్ సో త్రీ బాటిల్స్ తక్కువ ఆమె పర్సనాలిటీ చాలా ఎక్కువ అది అండ్ వెళ్ళి ఆమె వెళ్ళిపోగానే ఫుల్ ఏడిచింది అరే నాకు ఎట్లా ఉండాలని ఉంది అని అరియానా నువ్వు ఎట్లా ఉంటావు ఏం టెన్షన్ లేవు నువ్వు టాప్ ఫైవ్ తర్వాత ఎక్కడికి వెళ్తే తెలియదు కానీ టాప్ ఫైవ్ అయితే డెఫినెట్గా అయితే ఉంటుంది ఆ తర్వాత లాస్ట్కి మోనెల్కి తక్కువ వచ్చినాయి మోనెల్ ఎలిమినేట్ అయిపోయింది సో లాస్ట్కి టాప్ ఫినాలే రేస్లో అంటే ఆ రేస్ టు ఫినాలే నలుగురు ఉన్నారు నలుగురులో ఇద్దరు ఫ్రెండ్స్ అన్నారు అభిజిత్ సోహెల్ సి అభిజిత్ హారిక అండ్ అఖిల్ సోహెల్ ఫ్రెండ్స్ ఉన్నారు సో రేపు వేరే ఇంకా ఇంట్రెస్టింగ్ గేమ్ అయ్యేటట్టుంది రేపు చూద్దాం ఎవరు గెలుస్తారో రేస్ టు ఫినాలే అండ్ ఈ నలుగురిట్లో ఓవర్ గెలి ఓవర్ ఓవర్ అన్నా హారిక హారిక కూడా టాఫ్ అయ్యే కానీ చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తెలంగాణ నైన్టీ నైన్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ నోటిఫికేషన్స్ కోసం గంట కొట్టడం మర్చిపోవద్దు